అందరికీ నమస్కారం అండి అందరికీ ఈరోజు ఈ ఉగాది వేడుకలు తెలుగు వాళ్ళందరి తరఫున ఎఫ్ఎన్సిసిలోనే జరుగుతున్నాయా అన్నంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ వెనుక వర్క్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ అండి ఈరోజు బ్రహ్మానందం గారిని సత్కరించడానికి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన తలసరాని శ్రీనివాస్ గారు అలాగే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇద్దరికీ కూడా నా నమస్కారాలు అండి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన మాటలు చెప్పే మంత్రులు చాలామంది ఉంటారు కానీ ఆయన మాటల మంత్రి కాదు చేతల మంత్రి ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే అలాంటి మంత్రి అనమాట తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదైనా అవసరాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా తలా ఒక చెయ్యేసే లోపు తలసాని గారు కూడా ఒక చెయ్యేసి ఆ ప్రాబ్లంని సగం ప్రాబ్లం సాల్వ్ చేస్తారనమాట అలాంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి థ్యాంక్ యూ సార్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే తెలుగు పదాలు ఒక చోట కలిసి కుదురుగ్గా నుంచున్నట్టు ఉంటుంది ఆయన్ని చూస్తే ఇప్పుడు అంత గొప్పగా ఫీల్ అవుతాను మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని అంటే ఆ తెలుగు పదాలు కూడా ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను ఏ డైలాగులో వాడతారు ఏ ఏ వాక్యంలో వాడతారు అని చెప్పి ఏ మాటలో మమ్మల్ని పెడతారని ఆ పదాలు ఎదురు చూస్తుంటాయి అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన కూడా ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నట్టు నిజంగా ఆ స్టేజ్ని మేమందరం పంచుకోవటం నిజంగా మా అదృష్టం ఇంకా మా కామెడీ కులానికి పెద్ద మా పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు అంటే ఏడుస్తూ బతకండరా అని చెప్పి మనుషులందరినీ బ్రహ్మదేవుడు భూమి మీద పడేశాడంట ఆ తర్వాత వాళ్ళ ఏడుపు చూసి జాలేసి వీళ్ళకి ఆనందాన్ని ఇద్దామని అప్పుడు ఈ బ్రహ్మానందం గారిని ఆ బ్రహ్మదేవుడు భూమి మీద పడేశాడంట అప్పుడు మన జీవితాల్లో నవ్వులు స్టార్ట్ అయినాయి నవ్వుకు నానార్థాలు ఉంటాయి అంటారు కానీ నాకు తెలిసిన నవ్వుకు ఒకే ఒక్క అర్థం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు కాదు కాదు పద్మశ్రీ డాక్టర్ రంగమార్తాండ బ్రహ్మానందం గారు ఈరోజు నుంచి ఆయన అంటే ప్రపంచంలో మన ఆరోగ్యాలు బాగా చూసుకోవడానికి చాలామంది డాక్టర్లు ఉన్నారు కానీ మనతో పాటు ఆ డాక్టర్లు కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి ఒకే ఒక కారణం ఈ డాక్టర్ బ్రహ్మానందం గారు అంటే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ని విరాట్ కోహ్లీ కొట్టొచ్చు వ్యాపారంలో అంబానీ రికార్డ్స్ని ఇంకొక అంబానీ కొట్టొచ్చు కానీ కామెడీలో బ్రహ్మానందం గారి రికార్డ్స్ని కొట్టేవాడు లేడు రాడు రాలేడు అలాంటి రికార్డ్స్ ఆయన క్రియేట్ చేశాడు అంటే బేసిక్గా పన్నెండు వందల యాభైకి పైగా సినిమాలు అవి లెక్కేయడం తప్ప ఆయన తొక్కేయడం ఎవరి వల్ల కాదు అలాంటి కమెడీ అనమాట బ్రహ్మానందం గారు ఇంట్లో టీవీ ఉన్న ప్రతి ఒక్కడు వర్క్ చేస్తున్నప్పుడు తినేటప్పుడు పడుకునేటప్పుడు రోజుకు ఒక్కసారైనా ఆయన కామెడీ సీన్ చూడందే మనకు రోజు గడవదనమాట కనీసం ఆయన ఫేస్ చూడకుండా ఫేస్బుక్ కూడా ఈరోజు మనం చూడలేము అలా ఉంది పరిస్థితి అంటే మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఆల్మోస్ట్ సోషల్ మీడియా మొత్తం మీ మీద ఆధారపడి బతుకుతుంది సార్ మీకు లేదో నిజంగా సార్ అంటే మీ ఫోటోలు కూడా చాలా మందికి ఫుడ్ పెడుతున్నాయి సార్ మీ ఎక్స్ప్రెషన్లు మీ ఫోటోలు కూడా నేను అంటే ఏమేమి చూసినా కానీ ఒక అమ్మాయి సిగ్గుపడుతూ పైన ఉంటుంది కింద అయిన ఎక్స్ప్రెషన్ ఉంటుంది చిచ్చి సిగ్గుపడకండి సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుందని వాడు ఎవడో వెయ్యికి మూడు టీషర్ట్లు అని పెడతాడు కింద ఈయన ఉంటాడు మరీ అంత విధాల కనపడుతున్నాను అంటాడు ఇంకా నేను పొరపాటున మా గురువు గారు మా అభియాన్నకి జన్మదిన శుభాకాంక్షలు పెడితే కింద అయిన ఉంటాడు గురువుగారు గురువుగారు అంటూ నా గుండెల మీద తనే ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇలా మీమ్స్ ట్రోల్స్ అన్ని రకాలుగా ఎప్పుడూ సోషల్ మీడియాలో అందరి మధ్య మెదులుతూనే ఉంటారు ఆయన అంటే మన జీవితాలను సృష్టించిన బ్రహ్మ దేవుడైతే మన జీవితాల్లో నవ్వులను సృష్టించిన ఈ కామెడీ బ్రహ్మ కూడా దేవుడితోనే సమానం నాకు తెలిసి ఒక హీరో వల్ల ఎంత మంచి కలెక్షన్లు వస్తాయో బ్రహ్మానందం గారి వల్ల కూడా ఒక సినిమాకి అంతే కలెక్షన్లు వస్తాయి అలాంటి సినిమాలు కూడా మనం చాలా చూసాం అంటే అక్కినేని నాగార్జున గారు లాంటి వాళ్ళు ఆయన పరిశుభ్రలో బ్రహ్మానందం గారు కళ్ళజోడ పెట్టుకున్న ఫోటో కూడా పెట్టుకుంటారంటే ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ ఫోటో చూసి నవ్వుకుంటారంట అలా అలాంటి అంతటి మహానుభావుడు మన బ్రహ్మానందం గారు ఆయన అప్పట్లో ఎప్పుడూ ఆయన స్టార్టింగ్ స్టేజ్లో లైవ్లో చేసిన ఒక కామెడీ చూసి చిరంజీవి గారు ఆయన్ని ఫ్లైట్ ఎక్కించి ఆయన ఇంటికి తీసుకెళ్లాడు ఆ ఫ్లైట్ ఎక్కించడంలో అర్థం ఏంటంటే నువ్వు అందనంత ఎత్తుకు వెళ్తున్నావు అని అప్పుడే చెప్పకనే చెప్పారు నిజంగానే కామెడీలో అందనంత ఎత్తుకు ఎదిగారు ఆయన మా అందరికీ ఇన్స్పిరేషన్ మా కామెడీ కులానికి పెద్ద బ్రహ్మానందం గారు అలాంటి ఆయన సత్కరించిన ఆ కార్యక్రమంలో మేము ఉండడం నిజంగా మా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ